హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టెన్త్ ట్వెల్త్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా వన్ సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్తో మనకి జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేటు అటెండరు లైబ్రరీన్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోండి ఫార్టీ థౌసండ్కి పైగానే శాలరీస్ తీసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అప్లికేషన్స్ పెట్టుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ సంఖ్యలో వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది టోటల్ మనకి వన్ సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు చాలా రకాల పోస్ట్లు అయితే ఉన్నాయి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి లెవెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మీరు అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఫైనల్ సెలెక్షన్ కూడా చాలా ఇమీడియట్గా అయితే వచ్చేస్తుంది గా ఈ మంత్లోనే మనకి ట్వంటీ ఫిఫ్త్ని అయితే రావడం జరుగుతుంది అంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ని మీకు ఫైనల్ కౌన్సిలింగ్ పోస్టింగ్ వచ్చేస్తారు మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు అంటే ఈ మంత్లోనే మీరు జాబ్లో చేరే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఇమీడియట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి వన్ సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద అయితే భర్తీ చేస్తున్నారు మనకి డిస్టిక్ సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సి ద్వారా మనకి ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ అయితే చేస్తున్నారు గైస్ పోస్టుల అనుసరించి మీకు శాలరీస్ అయితే ఉంటే పదిహేను వేలు ముప్పై ఏడు వేలు నలభై వేలు యాభై వేలు యాభై ఐదు వేలు ఈ విధంగా మీకు శాలరీస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇందులో భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ ఫార్మసిస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామరు అలాగే ఆఫీస్ సబార్డినేట్సు జనరల్ డ్యూటీ అలాగే మాచురీ అటెండెంట్ అలాగే స్టోర్ కీపరు ఎలక్ట్రికల్ హెల్పరు పీఈటి పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఎస్టెండ్ డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటరు లైబ్రేరియన్ ఉన్నాయి అలాగే హౌస్ కీపర్ పోస్టులు ఉన్నాయి వార్డెన్ పోస్టులు ఉన్నాయి ఫిల్మ్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి అటెండరు క్లాస్ రూమ్ అటెండెన్స్ అలాగే వెహికల్ డ్రైవర్కి సంబంధించిన పోస్టులు వాచ్మెన్ పోస్టులు క్లీనర్ పోస్టులు ఆయాస్ స్వీపరు ల్యాబ్ అటెండెంట్ లైబ్రరీ అటెండెంట్ కుక్ కిచెన్ బాయ్ దోబీ స్వీపర్సు అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ క్లినికల్ సైకాలజిస్ట్ అలాగే సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అలాగే చైల్డ్ సైకాలజిస్ట్ అలాగే స్పీచ్ థెరపిస్ట్ కార్డియాలజీ టెక్నీషియన్ స్టోర్ అటెండర్ అని చెప్పేసి చాలా రకాల పోస్టులని అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జీఎంసీలో వేకెన్సీస్ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ జీజీహెచ్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు ఇక్కడ మనకి ఎందులో ఎందులో ఎన్నైనా వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి అత్యధికంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి దీంతోపాటు ఇక్కడ మనకి జనరల్ డ్యూటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అలాగే లైబ్రరీ పోస్టులు కూడా మనకైతే భర్తీ చేస్తున్నారు అయితే ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్నటువంటి యొక్క డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే ప్రతి ఒక్క జిల్లా వారు కూడా అప్లై అయినా చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు అయితే మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో మీకైతే భర్తీ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ గమనించాలి సో ఈ పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ మంత్ లెవెంత్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మనకి మొత్తం అన్ని కూడా చాలా రకాల పోస్టులను అయితే భర్తీ అనేది చేస్తున్నారన్నమాట సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు సో దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ఉంటుందంటే మెరిట్ బేసిస్ కింద మిమ్మల్ని సెలక్షన్ అయితే చేస్తామని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో అలాగే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి టెన్త్ బేస్ మీద ఉన్నాయి ట్వెల్త్ బేస్ మీద ఉన్నాయి డిగ్రీ బేస్ మీద కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు దానికి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఎందులో ఎందులో ఉన్నాయి ఏంటని చెప్పేసి జనరల్ డ్యూటీ పోస్టులకు సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అబౌటినెట్ స్టోర్ కీపర్ పోస్టులు కూడా మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మార్చురీ అటెండెంట్ అలాగే అటెండెంట్ పోస్టులకు సంబంధించి కూడా కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కానీ కంప్యూటర్కి సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ కానీ మీకు ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సేమ్ క్వాలిఫికేషన్ అనమాట డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి జూనియర్స్ టెన్ కూడా సేమ్ అంతే సో డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఇక్కడ టెన్ సంబంధించినటువంటి స్కిల్స్ అయితే కావాలి లైబ్రరీ అటెండెంట్ ఫీమేల్ పోస్టులకు సంబంధించి కేవలం మీకు ఎస్ఎస్సి అండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే లైబ్రరీ అటెండెంట్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు కానీ అమ్మాయిని మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గమనించాలి స్టోర్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి కూడా కేవలం టెన్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి వాచ్మెన్ పోస్టులు కూడా ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది సో మీకు సైకిల్ తొక్కడం వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా కేవలం తెలుగు భాష చదవడం మాట్లాడడం రాయడం వచ్చినటువంటి అభ్యర్థుల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న స్థాయి పోస్టులు అయితే ఉన్నాయి సో వాటికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాటి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా మనకి టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలా రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఇక మనకి ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు సో మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫర్ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఫైవ్ ఇయర్స్ ఎక్సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి సో అప్లికేషన్ ఫీజ్ ఎవరికి లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజర్ అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ టూ ఫిఫ్టీ రూపీస్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ జిఎంసీ మచిలీపట్నం ఈ యొక్క పేరుతో మీరు డీడీ స్లిప్ అయితే తీయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మీకు మెరిట్ బేసిస్ కింద అయితే తీస్తారు మీ యొక్క ఎకడమిక్ లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని డెబ్బై ఐదు శాతం మార్కులు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీ యొక్క ఎకడమిక్స్ కన్నా ఎక్కువ చదువుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్ట్గా అప్లై చేస్తారు కానీ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది అప్పుడు సంవత్సరానికి మీకు వన్ మార్క్ అయితే యాడ్ చేస్తూ టెన్ మార్క్స్ అయితే యాడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మరొక పదిహేను శాతం మార్కులు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అని చెప్పేసి ఇచ్చారు ట్రైబల్ ఏరియా రూరల్ ఏరియా అర్బన్ ఏరియా వాళ్ళకి ఎన్ని మార్క్స్ అనేవి ఎక్స్ట్రాకి యాడ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా మీకు సెలక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి దీన్ని మనం ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేస్తే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి మీ ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు అలాగే క్యాండిడేట్ నేము జెండరు ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా ఫిల్ అప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఫైనల్గా మీ సైన్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది పాటు డీడీ స్లిప్ ఒకవేళ మీకు ఫీ అప్లికబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫీజకి సంబంధించి డీడీ స్లిప్ కూడా మీరు దీంతోపాటు అటాచ్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఈ యొక్క ఆఫీస్కి అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఆఫీస్ లింక్ అంతా కూడా మీకు ఇక్కడ పైన ఇవ్వడం జరిగింది అడ్రస్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకి అడ్రస్ అయితే టాప్ సైడ్లో ఇవ్వడం జరిగింది ఆ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేయొచ్చు గాయస్ సో ఈ విధంగా మనం ఈజీగా అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి శాలరీస్ చూసుకున్నట్లయితే మీకు పోస్టును అనుసరించి మీకు శాలరీస్ అయితే ఉంటాయి పదిహేను వేల రూపాయల నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ మనకి యాభై వేలు యాభై ఐదు వేల రూపాయల వరకు మనం జీతాలు అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ అయితే కాదు కానీ అవుట్ సోర్సింగ్ విధానంలో మనల్ని అయితే భర్తీ అనేది చేస్తున్నారు చాలా వరకు పోస్టులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అయితే భర్తీ చేసుకుంటున్నారు కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు సో ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి సో అది కూడా మనకి ఈ మంత్లోనే సెలెక్షన్ చేసి జాబ్ కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి సో అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్ సెక్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాలేదో తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ హెవైస్టీ